ఉంటారు. కిడ్నీ డోనర్ ఏమి ఉన్నారు, ఆయన వచ్చి ఒక కొన్ని రోజుల ముందు నా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్, అలా అలాగా నాకు కిడ్నీ ఒక తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయించారు. నాకు 12 లాక్స్ వాళ్ళు అడిగారు. ఆ 12 లాక్స్లో డీల్ జరిగింది. బేసికలీ 12 లాక్స్ డీల్లో ఈయనకు 5 లాక్స్ ఇచ్చారు, ఇంకా 7 లాక్స్ ఇవ్వలేదు. తర్వాత ఇవన్నీ ఇల్లీగల్గా నాకు రేప్ చేయించి చేశారంటే దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక టీ పార్థ సార్థి 30 ఇయర్స్ ఆయన హైదరాబాద్ నుంచి, అంటే ఒరిజినలీ ఫ్రమ్ కర్నూల్ బట్ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు, కూకట్పల్లిలో. ఆయన ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న హీ వాంటెడ్ ఆన్లైన్లో చూసేటప్పుడు ఆయనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడింది, కిడ్నీ సేల్కి ఇస్తే బాగా డబ్బు వస్తాయంటే ఆయన ఆ లాలచ్లో వచ్చి అక్కడ ఆన్లైన్లో ఉన్న నంబర్కి ఆయన కాంటాక్ట్ చేశారు. ఆయన ద్వారా ఇంకా ఒకటి ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన డాక్టర్ ఎం మంజునాథ్, ఈయన యాక్చువల్లీ ఆయుర్వేద డాక్టర్ బెంగళూరులో ఉన్నారు, ఆయనకు కాంటాక్ట్ అయ్యారు. సో మంజునాథ్ ఈయనకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి అలాగలాగ మీరు కిడ్నీ డొనేషన్ ఇష్టం ఉంటే మేము చేస్తాము ఇది. సో దెన్ ఆయనకు బెంగళూరు పిలిచారు, అక్కడ కొన్ని టెస్ట్లు జరిగింది. టెస్ట్లు జరిగిన తర్వాత ఆ డాక్టర్ మంజునాథ్కి మన ఇక్కడ శ్రద్ధ హాస్పిటల్కి ఆల్రెడీ లింకేజ్ ఉన్నాయి. సో ఆయన ఇక్కడ కాంటాక్ట్ చేసి అలాగ ఒక డోనర్ వచ్చారు, పేషెంట్ ఏమి ఉంటే మేము చేస్తాము అంటే దెన్ వాళ్ళు ఇక్కడ పిలిచారు. ఆయనకి పిలిచి కొన్ని టెస్ట్ చేయడం జరిగింది. అలాగా వాళ్ళు డాక్టర్ ఈ శ్రద్ధ హాస్పిటల్లో ఈ డాక్టర్స్ కూడా ఈ పేషెంట్ కూడా అప్రోచ్ అయి ఉన్నారు, బికాజ్ దే ఆర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ హాస్పిటల్. సో ఆన్లైన్లో చూసి ఆల్రెడీ ఆ పేషెంట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దెన్ ఆయనకు పిలిచి వీళ్ళు ఏం చేశారంటే, యాక్చువల్లీ యాజ్ పర్ యాక్ట్ మన ఓన్లీ రిలేటివ్స్ కిడ్నీ వాలంటరీగా ఇవ్వగలుగుతారు, లేకపోతే మన జీవన్ దాన స్కీమ్ ప్రకారం యాక్సిడెంట్ కేసెస్లో ప్రయారిటీ ప్రకారం విత్ ద కన్సెంట్ ఆఫ్ బ్రెయిన్ డెడ్ పీపుల్ ఫ్యామిలీ కన్సెంట్తో ప్రయారిటీ ప్రకారం పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది, డొనేషన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, బికాజ్ లీగల్గా ఇవ్వలేరంటే ఒక ఫర్జీ ఆధార్ కార్డ్ ఈయన పేరు మీద ప్రిపేర్ చేశారు. ఈయన విక్టిమ్ పేరు, రిసిపియంట్ ఎవరు ఉన్నా ఆయన బ్రదర్గా ఆధార్ కార్డ్ ప్రిపేర్ చేశారు దీనికి. సో ఇప్పుడు ఈరోజు మేము డాక్టర్ మంజునాథ్ బెంగళూరు నుంచి, అలాగే డాక్టర్ ప్రభాకర్ ఫ్రమ్ శ్రద్ధ హాస్పిటల్, ఇద్దరుకు అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. ఇది కాకుండా మీడియా ద్వారా నా రిక్వెస్ట్, అందరూ హూ ఎవర్ ఇస్ ద విక్టిమ్ ఆర్ ఎనీబడీ, అలాగే ఎవరికి జరిగింది అంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ఏ కంప్లైంట్. సో వీ వాంట్ టు స్టాప్ దిస్ మినేస్.